రైతులు అప్పులలో కూరుకుపోవటం, ఆ అప్పులు కట్టలేక ఆత్మహత్యలు చేసుకోవటం మనం నిత్యకృత్యంగా చూస్తున్నాం పేపర్లలో. చాలా రాష్ట్రాలు అదే పరిస్థితి. మన దగ్గర కూడా తరచుగా మనం రైతుల అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు మనం వింటున్నాం, చదువుతున్నాం, చూస్తున్నాం. మరి రైతుల అప్పుల బాధ నుంచి బయటపడడానికి ఏదైనా చట్టం ఉందా? ఇప్పటిదాకా మనం రకరకాల చర్యల గురించి మాట్లాడాం. ప్రభుత్వం రైతులను ఆదుకోవటం కోసం రకరకాల పథకాలు, సబ్సిడీల గురించి మనం వింటూ వస్తున్నాం. ఒకవేళ కనుక అప్పుల ఊపిలో కూరుకుపోయి ఉంటే ఆ అప్పుల మాఫీ చేయడానికి కానీ, లేదా అప్పుల్ని తాత్కాలికంగా వాయిదా వేయడానికి కానీ కట్టడానికి ఏదైనా చట్టం ఉందా? ఆ చట్టం ఉంటే ఆ చట్టం ఏంటో ఈ రోజున మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైతు అప్పులు బ్యాంకుల నుంచి తెచ్చుకొని ఉండొచ్చు, కోఆపరేటివ్ సొసైటీ నుంచి తెచ్చుకొని ఉండొచ్చు, లేదా ప్రైవేట్ వ్యక్తుల నుంచి తెచ్చుకొని ఉండొచ్చు. ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్లు అంటాం, అంటే బ్యాంకులు ఇతరత్ర ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ తెచ్చుకున్న అప్పులై ఉండొచ్చు, ప్రైవేట్ వ్యక్తులు చేతులు తెచ్చుకున్న అప్పులై ఉండొచ్చు. బ్యాంక్ రుణాలంటే ప్రభుత్వం బ్యాంక్ రుణాలను మాఫీ చేయటం కావచ్చు, లేదా రుణాలని వాయిదా వేయటం కావచ్చు ప్రభుత్వం చేస్తూ ఉంటుంది. ప్రైవేటు వ్యక్తుల దగ్గర తెచ్చుకున్న రుణాలు అనుకోండి, వాటిని ఏ విధంగా మాఫీ చేస్తారు? ప్రభుత్వం అది ఇంటర్వీన్ కానట్లయితే ప్రైవేటు వ్యక్తుల దగ్గర తెచ్చుకున్న అప్పుల వల్ల కూడా ఎక్కువ శాతం ఇబ్బంది వాటి నుంచే వస్తూ ఉంటాయి. మరి రైతులని అప్పుల బాధ నుంచి కాపాడటానికి ఇప్పుడు కాదు, దాదాపు 90 100 ఏళ్ళ నుంచి 100 ఏళ్ళ పైగా రైతుల అప్పుల బాధ తీర్చడం కోసం చట్టాలు వచ్చినాయి. బ్రిటిష్ కాలంలో మద్రాస్ ప్రెసిడెన్సీలో చట్టాలు ఉన్నాయి, తెలంగాణ రాష్ట్రంలో నిజాం పరిపాలనలో దానికి సంబంధించిన చట్టాలు ఉన్నాయి. చిన్న రైతులని, వ్యవసాయ కూలీలని, ఆర్టిజాన్ చేత వృత్తి పనులు చేసుకునే వాళ్ళని ఎవరైతే ఉన్నారో వాళ్ళని అప్పుల ఊబి నుంచి బయటపడేయటం కోసం చట్టాలు అప్పుడు చేయడం జరిగింది. ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1977 87లో కూడా చట్టాలు వచ్చాయి. ఇటీవల 2 రాష్ట్రాలుగా ఏర్పడిన తర్వాత తెలంగాణలో ఒక కమిషన్ ఏర్పాటు చేస్తూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చట్టం తీసుకురావటం జరిగింది. మనం ఈ డెట్ రిలీఫ్ యాక్ట్స్ ఏవైతే అంటామో, రుణ విముక్త చట్టాలు ఏవైతే ఉంటాయో, ఆ చట్టాలు ఏమున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఇటీవల తీసుకొచ్చిన రుణ విముక్తి కమిషన్ ఏర్పాటుకు సంబంధించిన చట్టం ఏదైతే ఉందో ఆ చట్టంలో ఏం పేర్కొన్నారో మనం చూద్దాం. ఉమ్మడి రాష్ట్రంలో 1977 87 వచ్చిన చట్టాలు మనం చూసినట్లయితే అగ్రికల్చరల్ ఇండెట్నెస్ రిలీఫ్ యాక్ట్ పేరుతోటి చట్టాలు వచ్చినాయి. ఈ 77 తర్వాత 87లో కూడా ఈ చట్టం పరిధిలో ఎవరైనా చిన్న సన్నకారు రైతులు, వ్యవసాయ కార్మికులు, ఆర్టిజాన్ అంటే చేతి వృత్తులు చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని అప్పుల ఊబి నుంచి బయటపడేయడం కోసం ప్రత్యేకమైన నిబంధనలు ఈ చట్టంలో ఉన్నాయి. ఈ చట్టం ఏమంటుందంటే, ఈ చట్టంలో పేర్కొన్న ఈ 3 వర్గాల వాళ్ళు కనుక ఈ అప్పుల బాధ తో ఇబ్బంది పడుతున్న వాళ్ళు కనుక ఈ చట్టంలో ఏర్పాటు చేయబడిన ట్రిబ్యునల్ని ఆశ్రయించినట్లయితే పూర్తిగా రుణం మాఫీ చేయించటమో, రుణాలను కట్టడం వాయిదా వేయించటమో, రుణం వడ్డీ రేట్లను తగ్గించటమో, ఇలాంటి ఏదైనా ఒక పద్ధతి ద్వారా ఆ కమిషన్ కానీ ట్రిబ్యునల్ కానీ ఆదేశాలు ఇవ్వటం కోసం చట్టంలో నియమాలు ఉన్నాయి. ఈ డెట్ రిలీఫ్ యాక్ట్ ప్రకారం ఏదైతే ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేయాల్సి ఉంటుందో ఈ 77 87 చట్టాల కింద, ఆ ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు రైతు రుణాన్ని పూర్తిగా మాఫీ చేయొచ్చు, ప్రైవేటు వ్యక్తుల దగ్గర నుంచి తీసుకున్న దాన్ని కూడా, లేదా దాన్ని ఒక 1-time సెటిల్మెంట్ కింద మార్చడానికి అవకాశం ఈ చట్ట పరిధిలో ఉంది. అట్లా చాలా రుణాలను మాఫీ చేయడానికి అవకాశం ఈ చట్టం ద్వారా ఏర్పడింది. ఈ చట్టం అమలు కావాలి అంటే 2-3 నియమాలు ఉంటాయి. ఒకటి, ఆ ప్రాంతాన్ని డిస్ట్రెస్ ఏరియాగా ప్రకటించాల్సి ఉంటుంది ప్రభుత్వం. ఒక పంటను కానీ, ఒక ప్రాంతాన్ని కానీ, ఒక జిల్లానో, ఒక మండలాన్నో, ఒక ఊరునో డిస్ట్రెస్ ప్రాంతంగా, లేదా ఆ పలానా పంటని డిస్ట్రెస్ క్రాప్గా, లేదా ఒక రైతుని డిస్ట్రెస్ ఫార్మర్గా ప్రకటించినట్లయితే ఆ వ్యక్తులకి, లేదా ఆ పంట పండిస్తున్న రైతులకి, లేదా ఆ డిస్ట్రెస్ ఫార్మర్గా ఎవరైతే ప్రకటించబడతారో వాళ్ళకి ఈ చట్టం కింద ఉన్న వెసులుబాట్లన్నీ ఉంటాయి.